తండ్రి, మరొకసారి నిన్ను స్తుతించే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ సన్నిధిలో నీ కుటుంబంగా మేము చేరి మా సర్వస్వాన్ని మీకు అప్పగించి ప్రభువా నీలో ఆనందించడానికి మీరిచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభువా మేము మా జీవితాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువా ఎలాంటి ప్రశ్నలు మా జీవితంలో ఈ సమయంలో ఉన్నప్పటికీ నీ సన్నిధిలో వాటికి సమాధానం దొరుకుతుందన్న నమ్మకంతో మేము ఇక్కడికి చేరి ఉన్నాం. మా సమస్యలకు పరిష్కారం, మా ఆలోచనలకు ప్రభువా కావలసిన సమాధానం మీరు మాత్రమే అందించగలరు. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు మా స్తుతుల మీద నీ సింహాసనాన్ని కట్టి మా జీవితాల వైపు చూచి ప్రభువా నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేమందరం నీ బిడ్డలమై ఉన్నాం ప్రభువా, నీ సేవకులం. నీవు లేక మేము ఏ పాటి వారం. నీవు ఉన్నావు కనుకే మా జీవితాలు ఆశీర్వదింపబడినాయి, ఆనందంతో నింపబడి ఉన్నాయి. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసిన ప్రతి మేలు ప్రభువా మా దినదినం, మీరు చేసే ప్రతి మేలును దినదినం, మీరు మాకిచ్చే ప్రతి అభివృద్ధిని మేము చూస్తూ ప్రభువా నీవు మాత్రమే, ఇది కేవలం నీ కృప వల్ల మాత్రమే సాధ్యమన్న విషయాన్ని మేము గుర్తించి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ దినం మరొకసారి ప్రభువా మేమందరం ఈ ఆదివారపు దినాన్న నీ సన్నిధిలో కూడుకొని ఇక్కడ డ్రీమ్ సెంటర్లో అలాగే ఆన్లైన్లో నిన్ను ఆరాధించి నీ వాక్యం వినటానికి మీరు మాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, మీరు మా మధ్య స్వేచ్ఛగా సంచరించి మా హృదయాలను, మా ఆలోచనలను, మా శరీరాలను స్వాధీనపరుచుకొని ప్రభువా మాకు ఏమి అవసరమైందో, ఏది మా జీవితాలకు సవాలకరమైందో, ఏది మా జీవితాల్లో అభివృద్ధి తీసుకొస్తుందో అలాంటి వాక్యంతో మమ్మల్ని కట్టి సంధించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొకసారి ప్రభువా ఈ దినాన్ని బట్టి, వచ్చిన ప్రతి వ్యక్తిని బట్టి, వినటానికి ఇష్టపడుతున్న ప్రతి హృదయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము చేతికి సమర్పించుకుంటూ ఏసునామన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యు మే బి సీటెడ్. మరొక ఆదివారం దినాన మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు చదువుకొని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడో విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. గత 3 నెలల్లో అనేక విషయాలు మనం వారసత్వం గురించి మాట్లాడుకున్నాం. దేవుని బిడ్డలుగా ఈ భూలోకంలో మనం జీవించినప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, మనం ఏ విధంగా నడుచుకుంటామో, ఇవన్నీ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మనం విడిచి వెళ్ళిన తర్వాత మన బిడ్డలను కూడా, వారి తరాన్ని, రాబోయే భవిష్యత్ తరాన్ని కూడా మన జీవితం ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని మనం గత కొద్ది నెలలుగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేక స్థలాల్లో అనేక మంది జీవితాలను చూస్తున్నాం మనం. వారి జీవితాలు ఏ విధంగా భవిష్యత్ తరాన్ని, వారి పిల్లలను, అలాగే రాబోయే తరాలను ఏ విధంగా అవి ప్రభావితం చేసినాయో, మంచికో చెడుకో ఏ విధంగా ప్రభావితం చేసినాయో మనం చూసాం. మనం దేవుని చిత్తానికి విధేయత చూపించి లోబడి ఆయన విశ్వాసంలో ఎదుగుతూ స్థిరపడి ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించినప్పుడు సఫలం, మన జీవితం ఏ విధంగా సాఫల్యత పొందుకుంటుందో,
ఆ సాఫల్యత వలన మన తర్వాత రాబోయే తరం ఏ విధంగా ఆశ్రదింపబడుతూ చూసాం. అలాగే దేవుని భయం లేకుండా దేవుని చిత్తానికి విధేయత చూపించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు, మన ఆలోచనలు ఏ విధంగా మనం నడిపిస్తాయో ఆ విధంగా నడుచుకున్నప్పుడు రాబోయే తరం మీద అది ఎలా శాపంగా మారుతుందో కూడా చూసాం. కనుక మన జీవితాలు ఫలించే జీవితాలుగా ఎలా ఉండాలో అన్న విషయాలను మనం కొద్ది వారాలుగా చూస్తూ వస్తున్నాం. కొన్ని విషయాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఈ దినం ఆఖరి విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మనం ఫలించే జీవితం కలిగి ఉండి ఏ విధంగా మన రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా మారి ఏది వారసత్వంగా ఇస్తే వారికి అది ఆశీర్వాదకరంగా మారుతుందో అన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దినం ఆఖరిగా పౌలు రాసిన మాటల్లో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 నుంచి నేను చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ మనం ఈ ప్రస్తుతం మన జీవితంలో ఎలా జీవించాలో అన్న విషయాలను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఈ 15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న చిన్న భాగంలో పౌలు తన సంఘాన్ని అలాగే మనలందరినీ హెచ్చరిస్తున్న విషయం, మనకివ్వబడిన సమయాన్ని మనకివ్వబడిన అవకాశాలను సద్వినియోగం చేసుకోమని. దీని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం మన బిడ్డలకు మంచి వారసత్వంగా ఏం వదిలి వెళ్ళగలము అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్య భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను నా జ్ఞాపకం చేశాడు. ఇంగ్లీష్లో మనం దాన్ని స్టీవర్డ్షిప్ అంటాం, తెలుగులో కార్యనిర్వాహకత్వం అంటాం. అంటే చేసే పనిని సరిగ్గా చేయటం అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే మనకి ఏ పని అప్పగింపబడినా ఆ పని, మనకే అవకాశం ఇవ్వబడినా ఆ అవకాశాన్ని ఏ స్థితిలో ఉన్నా సరే సద్వినియోగం చేసుకోవడం. ఇది మనం మాత్రమే నేర్చుకోవాల్సిన విషయం కాదు, కానీ మాత్రమే కాదు కానీ మన బిడ్డలకు కూడా నేర్పించాల్సిన విషయం. మన జీవితంలో మనం అందుకునే ప్రతి అవకాశం ఏ సమయంలోనైనా సరే సద్వినియోగం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్న విషయం. అలా చేసుకున్నప్పుడు మన జీవితాలు సాఫల్యం చెందడమే కాకుండా అవి భవిష్యత్ తరాలను కూడా భవిష్యత్ తరాలకు కూడా అది ఆశీర్వాదకరంగా మారుతుంది. అది మంచి వారసత్వం, మనం ఇవ్వగలిగిన వారసత్వం మన బిడ్డలకు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, సరి అయిన కార్యనిర్వాహకత్వం. నా ఉద్దేశంలో మంచి కార్యనిర్వాహకత్వం దైవికమైంది. ఇట్స్ ద వే ఆఫ్ గాడ్. స్టీవర్డ్షిప్ ఇస్ ద వే ఆఫ్ గాడ్ బికాస్ గాడ్ పేస్ వెరీ కీన్ అటెన్షన్ ఆన్ హౌ వి మేక్ యూజ్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ దట్ గాడ్ గేవ్ అస్. మనకిచ్చిన అవకాశాలను, మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన పనిని, మనకు అప్పగింపబడిన పనిని మనం ఏ విధంగా చేస్తున్నాము అనే దాని మీద దేవుని దృష్టి గట్టిగా ఉంటుందని నా ఉద్దేశం. దానిని బట్టి మన జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలో దేవుడు నిర్ణయిస్తాడని నా ఉద్దేశం. కేవలం అది నా ఉద్దేశం మాత్రమే కాదు, మనం అలాంటివి పరిశుద్ధ గ్రంథంలో చాలా సంఘటనలో చూస్తాం. ఒక వ్యక్తి జీవితంలో నుంచి ఆ వ్యక్తి జీవితంలో జరిగిన 3 సంఘటనలు మనకు బాగా సుపరిచితమైన సంఘటనలు అవి. కానీ ఆ 3 సంఘటనల్లో అవకాశాలు మన జీవితంలోకి ఎలా వస్తాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకోగలం. మనం ఊహించిన దానికంటే డిఫరెంట్గా ఉంటాయి దేవుడిచ్చే అవకాశాలు మన జీవితాల్లో. మనం అనుకున్న దానికంటే డిఫరెంట్గా ఉంటాయి. కానీ అవి వచ్చినప్పుడు ఆ సమయంలో
మనం మనకి ఇవ్వబడిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో, మంచి కార్యనిర్వహణ ఎలా చేయాలో ఈ వ్యక్తి జీవితంలోంచి మనం చూడగలం. యోసేపు జీవితంలో ఉన్న మూడు సంఘటనలు మనకు కార్యనిర్వాహకత్వం మీద, సమయాన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం విషయంలో ఒక అవగాహన ఇస్తాయి. చూద్దాం ఆ మూడింటిని. ఆదికాండం 39వ అధ్యాయంలో నుంచి 39వ అధ్యాయంలో రెండు సంఘటనలు, అలాగే 41వ అధ్యాయంలో ఉన్న సంఘటన, మనకు ఈ మూడు సంఘటనలు మూడు స్థలాల్లో, యోసేపు ఉన్న మూడు స్థలాల్లో మూడు సమయాల్లో దేవుడు ఏ విధంగా అవకాశాలు ఇచ్చాడు, వాటిని యోసేపు ఎలా ఉపయోగించుకున్నాడు అని మనకి స్పష్టంగా ఎత్తి చూపించే విషయాలు ఆ మూడు. 39వ అధ్యాయంలో మనం 39వ అధ్యాయం మొత్తం చదివినప్పుడు రెండు పర్టికులర్ సంఘటనలు చూస్తాం. రెండు స్థలాలలో యోసేపు తనను తాను, యునో, హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ దోస్ ప్లేసెస్, ఆ స్థలాల్లో ఉన్నాడు యోసేపు. ఒకటి పొతీఫర్ గృహం, మనం రెండో భాగానికి వచ్చేసరికి, 39వ అధ్యాయం రెండో భాగానికి వచ్చేసరికి చెరసాలలో ఉన్నాడు. అక్కడ నుంచి మనం ప్రయాణం చేసి 41వ అధ్యాయానికి వచ్చేసరికి ఫరో ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ మూడు స్థలాలు వేరువేరు స్థలాలు. ఈ మూడు సమయాలు అంటే యోసేపు ఈ స్థలాల్లో ఉన్న మూడు సమయాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ ఇన్ హిస్ లైఫ్. ఆ మూడు స్థలాల్లో యోసేపు తనకు అప్పగింపిన పనిని ఎలా చేశాడో అన్న దాని మీద నా దృష్టి అంతా. దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో నేర్చుకోగలం గనక. యోసేపు జీవితం అంత ఆశీర్వాదకరంగా ఎలా ఉందో, యోసేపు జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎలా మారిందో, అలా మన జీవితాలు కూడా ఆశీర్వాదం పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి యోసేపు జీవితంలో నుంచి మంచి కార్యనిర్వహణ ఎలా చేయాలో, ఇవ్వబడిన అవకాశాలు. పొతీఫర్ గృహం దగ్గర నుంచి ప్రారంభిద్దాం. యోసేపు పొతీఫర్ గృహానికి వచ్చేసరికి ఒక బానిసగా వచ్చాడు. యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును, రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొచ్చిన ఇష్మాయేలు యొద్ద అతనిని కొనెను. లెట్స్ పాజ్ దేర్. ఒకటో వచ్చిన ఎండ్ అయ్యేసరికి యోసేపు పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. బానిసత్వంలో ఉన్నాడు యోసేపు. తన అన్నదమ్ముల నుంచి, కుటుంబం నుంచి వేరుపరచబడ్డాడు. ఎటువంటి భవిష్యత్తు లేని స్థితిలో, అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు యోసేపు. ఇక అసలు తన జీవితానికే ఎటువంటి అర్థం లేని స్థితిలో ఉన్నాడు యోసేపు ఆ టైంలో. బానిసగా ఆ కాలంలో ఒక వ్యక్తి బానిసగా ఉండడం అంటే బేసికలీ హీ డజన్ హ్యావ్ లైఫ్ ఎనీమోర్, హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హీస్ లైక్ అ ఫర్నిచర్ ఇన్ ద హౌస్. మన కుర్చీలు, చైర్లు, టేబుళ్ళు, గ్లాసులు, ప్లేట్లు ఎలా ఉంటాయో అలా అనమాట ఒక బానిస అంటే. బేసికలీ హీ ఈజ్ నోబడీ, వన్ ఆఫ్ ద పీసెస్ ఆఫ్ ద ఫర్నిచర్. దట్స్ వై దే బాట్ దెమ్, దే బై దెమ్ అండ్ మార్కెట్ ప్లేస్. పొతీఫర్ దగ్గరికి వచ్చినప్పుడు యోసేఫ్ జీవితానికి విలువ లేదు. యోసేపు తన జీవితానికి విలువ ఉందనుకున్నాడేమో పొతీఫర్ దగ్గరికి రాకముందు, కానీ పొతీఫర్ దగ్గరికి వచ్చేసరికి తన జీవితానికి అర్థం లేకుండా ఉన్న స్థితిలో ఉన్నాడు యోసేపు. బానిసగా ఉన్నాడు. ఆ సమయంలో యోసేపుకి ఇవ్వబడిన అవకాశం బానిసగా ఉండడం, గుర్తుపెట్టుకోండి అది. వెన్ హీ వాజ్ బాట్ ఇన్ టు దట్ హౌస్, రెండో వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఎంట ఉండెను. పొతీఫర్ ఇంట్లో ఎంటర్ అయ్యే టైంకి తనకు ఇవ్వబడిన జాబ్ అన్నిటికంటే అల్పమైన జాబ్. కొన్ని అవకాశాలు మన జీవితంలో అల్పంగా ఉంటాయి, అల్పంగా కనబడతాయి. మనం చేసే కొన్ని పనులు, మనకు అప్పగింపబడిన కొన్ని పనులు, మనకు మనం ప్రస్తుతం చేసే కొన్ని వృత్తులు, ఉద్యోగాలు, మనకు ఎదురొచ్చిన అవకాశాలు కొన్నిసార్లు మనకు అల్పంగా కనపడతాయి. అల్పం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు నా ఉద్దేశం అది చూడటానికి చిన్న జాబ్ లాగా కనపడచ్చు. యూనో, ఇట్స్ ఎనీబడి కెన్ డూ కదా అనే ఇలాంటి జాబ్ అయి ఉండొచ్చు, లేదా టూ సింపుల్ అనిపించవచ్చు, చాలా సులువుగా ఉండుండొచ్చు ఆ ఉద్యోగం, ఆ పని. ఇప్పుడు దీనికి నేను అవసరమా, ఈ పని నేను చేయాల్సిన అవసరం ఉందా అనుకునేది. అల్పం అన్న
మాటలో నా ఉద్దేశం అరెండే కాదు, మన మన స్థాయి కంటే దిగువగా ఉండే ఉద్యోగం కూడా ఉండొచ్చు. అది అంటే నాకున్న నైపుణ్యత, నాకున్న ఎక్స్పీరియన్స్ వీటన్నింటిని కౌంట్ చేసుకుంటే నాకు ఇవ్వబడిన ఉద్యోగం, నాకు ఇవ్వబడిన పని చాలా తక్కువ కదా అని అనిపించవచ్చు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని అవకాశాలు అల్పంగానే వస్తాయి, యోసేపు జీవితంలోకి వచ్చినట్టు. ఎందుకు ఆ మాట అన్నానంటే యూనిట్ అండర్స్టాండ్ జోసెఫ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. బానిసగా ఉండకంటే ముందు ఇంట్లో అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉంచబడినవాడు, ఆ విధంగా పరిగణించబడినవాడు, వాస్తవానికి అందరికంటే చిన్నవాడు ఇంట్లో. కానీ తండ్రి యోసేపు స్థాయిని హెచ్చించాడు. తండ్రి ఇష్టపడేవాడు కదా యోసేపు, అలాగే మిగతా అన్నలందరికంటే ఎక్కువగా ఇష్టపడ్డాడు, మిగతా అన్నలందరికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు యోసేపుకు తండ్రి. కనుక ఒక రకంగా చెప్పాలంటే మెంటలీ అండ్ ఇమోషనలీ ఈజ్ ఎల్డర్ టు ఎవ్రీబడీ ఎల్స్ ఇన్ దట్ సెన్స్. లవ్డ్ బై ద ఫాదర్, కన్సిడర్డ్ యాజ్ నంబర్ వన్ ఫర్ హిమ్, ఫర్ జోస్, ఫర్ జేకబ్. ఎందుకంటే అసలు జేకబ్ యాకోబు ఉద్దేశమే రాహేల్ని పెళ్లి చేసుకోవడం ఫస్ట్ నుంచి కూడా. ఇన్ జేకబ్స్ మైండ్ రేచల్ ఈజ్ హిజ్ వైఫ్. లేయా అండ్ బిల్హా ఆర్ జిల్ఫా ఆర్ నాట్ ద వన్స్, దే ఆర్ నాట్ ద పీపుల్ దట్ హీ కన్సిడర్డ్ ఇన్ హిజ్ మైండ్. రేచల్ వాజ్ హిజ్ వైఫ్ మొదటి నుంచి. అందుకే కదా రాయల్ కోసమే కదా అన్ని సంవత్సరాలు పనిచేసింది లాభాన్ దగ్గర. కనుక రాహేలుకు పుట్టిన కుమారుడు తన కుమారుడు, తన మొదటి కుమారుడు అన్న ఫీలింగ్ ఉండొచ్చు యాకోబ్కి. అందుకే మొదటి నుంచి యోసేఫ్ని హై స్టేజ్లో పెట్టి చూసుకున్నాడు. తనకిచ్చిన తను తండ్రి తనతో వ్యవహరించిన విధానం కానీ, తండ్రి తనకిచ్చిన ప్రిఫరెన్స్ కానీ, తనకిచ్చిన వస్తువులు కానీ, డ్రెస్ కానీ, ఇవన్నీ నేను అందరికంటే ఎక్కువ వాడును అన్న ఫీలింగ్ యోసేపులో ఉంచుండొచ్చు. అందువల్లనేమో యోసేపు ద వే హీ బిహేవ్డ్ విత్ హిస్ బ్రదర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ అరగెన్స్ ఇన్ అ సెన్స్. అట్లీస్ట్ ఇట్ సీమ్ లైక్ అన్ అరగెన్స్ టు హిస్ బ్రదర్స్. సో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి సడన్గా అన్నీ కోల్పోయి దిగువ స్థాయికి వచ్చాడు. మనం సోషల్ స్టేటస్లో ఆస్తులు కోల్పోయి దిగినా సైకలాజికల్గా మనం ఎప్పుడు వి ఫీల్ వీఆర్ బిగ్ ఇఫ్ వి కమ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ స్టాచర్. కనుక ఇప్పుడు చేసే పని దిగువ స్థాయిలాగా అనిపించవచ్చు నాకంటే. నా ఒకప్పుడు నా లైఫ్ ఎలా ఉండేదో, ఏంటో ఇలాంటి పని చేయాల్సి వస్తుంది, ఇలాంటి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది నేను అన్న ఫీలింగ్ మనకు రావచ్చు. మనకు అప్పగింపబడే అవకాశం, మనకిచ్చే అవకాశం, దేవుడు తెరిచే ద్వారాలు కొన్నిసార్లు అల్పంగా అనిపించవచ్చు మన దృష్టికి. కనుక వాటిని మనం నిర్లక్ష్యంగానో అయిష్టంగానో తప్పదు కనుక అన్నట్టుగా నిబద్ధత్య రాహిత్యంతోనో ఒక్కొక్కసారి వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. వి డోంట్ యాక్చువల్లీ పే అటెన్షన్ టు ద వర్క్ దట్ వీ డూ సింప్లీ బికాస్ ఇట్ ఈస్ టూ స్మాల్, టూ ఈజీ టు డూ, ఆర్ టూ బిలో యువర్ స్కిల్ లెవెల్. అండ్ సో యూ డోంట్ డూ ఇట్ విత్ ఫుల్ హార్ట్, హోల్ హార్టెడ్నెస్. నిర్లక్ష్యంగా, అయిష్టంగా, ఒక రకమైన అసమ్మతితో, బా ఇప్పుడు చేయాలా, ఏంటి ఇప్పుడు నేను, వీడి మాట వినాలా, వీడి కింద పని చేయాలా, ఈ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వీ మే బీ ఇన్ బికాస్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ స్మాల్. ఎందుకు మనం అలా వ్యవహరిస్తామంటే, మనం జనరల్గా మన గుర్తింపుని మనం చేసే పనిలో వెతుక్కుంటాం. అంతే కదండి, మనం ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, లేదా ఎవరికన్నా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం అనుకోండి, మన పేరు ఫస్ట్ చెప్పి మనం చేసే ఉద్యోగం తర్వాత చెప్తాం. దట్స్ ద నెక్స్ట్ థింగ్ దట్ వీ సే. ఏం చేస్తున్నావు అని అడుగుతారు మనల్ని, పర మనం చెప్పమని అవతల అడుగుతాడు మనల్ని ఏం చేస్తున్నామని. కనుక అప్పుడు మనం చెప్పేది మనం వాడి దృష్టిలో ఎంత ఎక్కువగా కనపడతాము అన్నది మైండ్లో పెట్టుకొని చెప్తాం మనం. మనం చేసే పని చిన్నదైనా పెద్ద పేర్లు ఉపయోగించి, దట్స్ హౌ వీఆర్ రైట్. వీఆర్ న్యాచురలీ యునో ప్రోన్ టు ఎగ్జాజరేట్ హూ వీఆర్ బై షోయింగ్ వాట్ వీ డూ. మనం మన గుర్తింపుని మనం చేసే పనిలో వెతుక్కుంటాం. కనుక మన పని చిన్నదైనప్పుడు దాంట్లో మన గుర్తింపుని వెతుక్కుంటున్నాం కనుక ఇష్టపడం దాన్ని. నేను
ఒక కంపెనీలో మేనేజర్ అంటానికి అంటానికి డిఫరెన్స్ ఉంది, అంటానికినో క్లర్క్ని అంటానికి, క్లర్క్ అనే పదం ఇప్పుడు వాడుతున్నారు లేదు నాకు తెలియదు కానీ, బట్ క్లర్క్ని అంటానికి డిఫరెన్స్ ఉంది కదండి. వీ డోంట్ యూజువలీ యూనో ప్రౌడ్లీ టాక్ అబౌట్ దాట్ ఇఫ్ వీఆర్ అ క్లర్క్ ఆర్ లోవర్ క్యాడర్ జాబ్ హోల్డర్. కానీ క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన గుర్తింపు మనం చేసే పనిలో కాదు, మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది, మనం ఎవరికి చెందిన వారం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పౌలు ఎఫెసీలకు జ్ఞాపకం చేస్తున్న విషయం అదే. ప్రతి సమయాన్ని జ్ఞానయుక్తంగా వివేకంతో విధేయత్తో దేవుని చిత్తానికి విధేయులై అన్నాడు కదండి 15:16 వచనాల్లో. ఆయన చిత్తానికి విధేయ చూపించమంటాడు, ఆయన చిత్తానికి లోబడమన్నాడు. ఆ తర్వాత వచనాలు 3 వచనాల్లో దేవుని బేసికలీ ఈజ్ లీడింగ్ టు ద లాస్ట్ పాయింట్ ఇన్ వర్సెస్ 21 వెన్ హీ సెడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్ యూ, దేవుని యందు క్రీస్తునందు భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి అని. ఎందుకన్నాడంటే ఈ 3 కీలకం, జ్ఞానయుక్తంగా వ్యవహరించడం, దేవుని చిత్తానికి లోబడి ఉండడం, దేవుని యందు భయం భక్తి కలిగి ఉండడం. వాట్ ఈజ్ హీ పాయింటింగ్ అవుట్? నువ్వు ఏ సమయంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి పని చేస్తున్నా, నువ్వు దేవుని సేవకుడు అన్న విషయాన్ని మర్చిపోకని చెప్తున్నాడు. నువ్వు దేవుని సేవకుడు గనక ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే అది నీకు జ్ఞానయుక్తం. నువ్వు దేవుని సేవకుడివి అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే ఆయన చిత్తానికి మాత్రమే లోబడతావు. ఆయన చిత్తానికి ఎప్పుడు లోబడతావు? ఆయన ఎందు నీకు భయం ఉంటే. ఈ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. భయభక్తులు అనే పదం లాస్ట్ ఉపయోగించిన అది ఫౌండేషనల్ లెవెల్. దేవుని ఎందు భయం నీకుంటే నువ్వు ఆయన చిత్తానికి లోబడేవాడిగా ఉంటావు, దాని ద్వారా నువ్వు జ్ఞానయుక్తంగా వ్యవహరిస్తావు అంతే. అప్పుడు నీకు ఇవ్వబడిన ప్రతి సమయాన్ని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావు. ఎఫెసీలకు చెప్పిన మాట యోసేపు ఆచరిస్తున్నాడు తన జీవితంలో. దేవుడు తోడై ఉన్నాడు గనక యోసేపు చేసినదంతయు సఫలమైంది అని అనుకుంటాం మనం, విచ్ ఇస్ ట్రూ. నౌ రిమెంబర్ దిస్, Joseph is fruitful because God is with him. But God is with him because Joseph is faithful. Connect that those two things. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు గనక యోసేపు చేసినదంతయు సఫలమైంది. కానీ యెహోవా యోసేపుకు తోడై ఎందుకున్నాడు? యోసేపు నమ్మకత్వం చూపించాడు గనక ఇవ్వబడిన పనిలో. అది అల్పమైన పనే వాస్తవానికి, కానీ ఇవ్వబడిన పనిలో నమ్మకత్వాన్ని చూపించాడు గనక, అప్పగింపబడిన అవకాశాన్ని అది అల్పంగా కనపడినా ఉపయోగించుకున్నాడు గనక దేవుడు సాఫల్యత తీసుకొచ్చాడు. అందుకే ద వే హీ బిగాన్ ఈజ్ నాట్ ద వే హీ ఎండెడ్ అప్ కదా. ఆ ఇంట్లో ఏ విధంగా ప్రారంభించాడో ఆ విధంగా ముగించలేదు కదా. ఆ ఇంట్లో ఎదుగుతూ పోయాడు యోసేపు. యోసేపు గృహ నిర్వాహకత్వాన్ని, కార్యనిర్వాహకత్వాన్ని, అవకాశాలని సద్వినియోగం చేసుకునే విషయాన్ని నేను చూసినప్పుడు 2 విషయాలు నాకు అర్థమైనవి. 1, నేను మంచి సేవకుడిగా ఉంటే గొప్ప ప్రభావశీలిగా ఎదుగుతాను అని అర్థమైంది. నాకు ఇవ్వబడిన పని విషయంలో సేవకత్వం కదా అది, బానిసత్వం. ఈ నాకు అప్పగింపబడిన దిగువ స్థాయిలో నేను మంచి సేవకుడిగా ఉండగలిగితే, మంచి సేవకుడు అంటే ఏం లేదండి, చేసిన అప్పగించిన పని నమ్మకంగా చేయడం అని అర్థం అంతే, అంతకంటే ఏం లేదు కాడ. హూ ఇస్ అ గుడ్ సర్వెంట్? అ గుడ్ సర్వెంట్ ఈజ్ సంబడీ హూ ఇస్ అ గుడ్ స్టీవర్డ్ విత్ ద జాబ్ దట్ ఈస్ గివెన్ టు హెమ్. అప్పగింపబడిన పని ఏదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, నమ్మకత్వంతో అదే పని అదే రకంగా ఎన్నిసార్లు చెప్పినా చేస్తూ ఉంటే గాడ్ లుక్స్ అట్ దిస్ యాజ్ ఎ సక్సెస్ ఇన్ హిస్ సైట్ ఇస్ ఎ సక్సెస్. మంచి బానిసగా ఉన్నప్పుడు మంచి సేవకుడిగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. అందుకనే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు, దేవుడు తోడై ఉన్నాడు, చేసిన ప్రతి పనిని సఫలం చేశాడు. చేసిన పని సఫలం అవుతుంది కనుక బానిసగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడండి? బానిసగా ఉన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నానమాట, ఏం చేస్తుంటాడు బానిసగా ఉంటే? టాయిలెట్స్ క్లీన్ చేస్తుంటాడు, ఇల్లు క్లీన్ చేస్తుంటాడు, డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటాడు, బెడ్రూమ్ని క్లీన్ చేస్తుంటాడు, అంతే కదండి. ఇంకంతకంటే ఏం చేస్తాడు పని ఆ లెవెల్లో ఉన్న వ్యక్తి అంటే?
తను బెడ్ని నీట్గా పరిచినప్పుడు కానీ, డైనింగ్ టేబుల్ని తుడిచినప్పుడు కానీ, అంట్లు తోమినప్పుడు కానీ, ఇల్లు ఊడ్చినప్పుడు కానీ, టాయిలెట్స్ క్లీన్ చేసినప్పుడు కానీ శుభ్రంగా చేశాడనమాట పని. ఎంత శుభ్రంగా చేశాడంటే పొతీఫర్ టాయిలెట్ ఉపయోగించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ టాయిలెట్ నీట్గా కనపడబ్బా ఎంత బాగా చేశాడు రా అనుకుని ఉంటాడు. అందుకు ఇలాంటి వాడికి ఇంకో జాబ్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచించుంటాడు. సింపుల్ లాజిక్ అది. వీడు నమ్మకంగా పనిచేస్తున్నాడు, చిన్న పనైనా వీడికి ఇంకో పని ఇచ్చినా ప్రాబ్లం లేదు అని. కాబట్టి నెక్స్ట్ పని అప్పచెప్పాడు. పొతీఫర్ ఏం చేశాడు చూడండి, ప్రోగ్రెస్ చూడండి, అసలు కంటిన్యూస్ ప్రోగ్రెస్ కదా. అతని యజమాని చూచిన అతను చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమాని చూసినప్పుడు, యజమానికి దేవుడు చేశాడు అన్న విషయం తెలియదు కదండి. సింపుల్గా ఆలోచించండి. మనకి ఇక్కడ బైబిల్లో రాసుకున్నాం కానీ వాస్తవానికి యజమానికి తెలియదుగా యోసేపు దేవుడు ఎవరో. కానీ యోసేపు చేసే పనిని చూసి వీడు మంచోడు అని అర్థమైంది. వీడు దేవుడు అంటే భయం భక్తున్నాడు అని అర్థమై ఉంటుంది. చేసినని అతని యజమాని చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగాను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఈ బికేమ్ పర్సనల్ అసిస్టెంట్ నౌ. రిమెంబర్ దిస్, హీ వాజ్ అ స్లేవ్ హూ హాజ్ నౌ మూవ్డ్ టు బికమ్ అ పర్సనల్ అసిస్టెంట్ టు ద హౌస్ ఓనర్. దిస్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్. పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు తన పని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాడు కనుక ఈ పొతీఫర్ అనుకున్నాడు పర్సనల్ అసిస్టెంట్ కాదు, వీడికి నా ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలు అప్పగించడం బెటరు అని అనుకున్నాడు. చిన్న పనులే, బానిసత్వంలో ఉన్నప్పుడే తన పని అప్పగించబడి బాగా చేశాడు కనుక లెట్ మీ మేక్ హిమ్ మై పర్సనల్ అసిస్టెంట్ అనుకున్నాడు. నౌ హీస్ మేడ్ హిమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ హిస్ హౌస్. పరిచర్య చేయవాడాను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికి అప్పగించడం. హీ గేవ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ ఇంగ్లీష్లో అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో లుక్ ఎట్ ద ప్రోగ్రెస్. హీ వాజ్ అ స్లేవ్ హూ బికేమ్ అ పర్సనల్ అసిస్టెంట్ హ్యాస్ నౌ బికమ్ ద మేనేజర్. బట్ హీ బికేమ్ అ మేనేజర్ బికాస్ హీ యూజ్డ్ ద స్మాల్ ఆపర్చునిటీస్ వెల్. హీ డిడ్ హిస్ స్మాల్ జాబ్స్ వెల్, ఫెయిత్ఫుల్లీ, డెలిజెంట్లీ, ఎక్సలెంట్లీ. అలా చేయగలిగాడు గనక, అలా చేసేవాడు గనక దేవుడు గొప్ప ప్రభావశీలిగా ఎత్తాడు. ఎంత ప్రభావ ఎందుకు ప్రభావశీలి అని మాట్లాడుతున్నానంటే, వై ఆమ్ ఐ కాలింగ్ హిమ్ అన్ అ మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ జోసెఫ్ ఇస్ బికాస్ ఆఫ్ నెక్స్ట్ వర్స్. అతడు ఆ ఇంటి మీదను తన కలిగినంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించను. లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపనింగ్. దిస్ గాయ్ హ్యాస్ నౌ బికమ్ అ బ్లెస్సింగ్ టు ద కంపెనీ ఇట్ సెల్ఫ్. హీ వాజ్ సపోజ్ టు బి అ గేట్ కీపర్ ఆఫ్ ద కంపెనీ, హూ హాజ్ నౌ బికమ్ ద వర్చువలీ అ సీఈఓ ఆఫ్ ద కంపెనీ, హూ హాజ్ బికమ్ అ బ్లెస్సింగ్. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద ఉండెను. ఇక ఇంత జరిగేసరికి ఏం చేశాడు అతను? అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమున్నదో ఏమి లేదో విచారించేవాడు కాదు. హీస్ నౌ బికమ్ యునో బేసికలీ చైర్మన్ హూస్ ఎంజాయింగ్ ద ప్రాఫిట్స్, దట్స్ ఇట్. నాట్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంపెనీ. The level that God takes you up, if you are faithful in small jobs, if you use small opportunities, vachina opportunity chinna ganapadindi ganaka thrunikarinchadam dwara, vachina udyogam chinna ga manakante manasthayi kante takku anipinchindi kada ani odileyadam dwara em avakasalu kolipothunamo manakem telusu cheppandi. We never know, right? But when we begin to make use of the opportunities that God gave us, God will increase our influence. Ante kaadu alpa avakasalni goppa avakasalga maarustadu tarvata. We saw the progress, how God increased. Entha point ki increase chesadu koddi samasaral tarvata grohanirvahakudu deshadhipathiga maaradu. 41వ అధ్యాయానికి వచ్చేసరికి
ఏ దేశంలో పరాయివాడిగా వచ్చాడో, ఏ దేశంలోకి బానిసగా వచ్చాడో అదే దేశానికి అధిపతిగా మారాడు యోసేపు. బట్ వెన్ హీ కేమ్ హీ డిడ్ నో హీస్ గోయింగ్ టు బికమ్, రిమెంబర్ దాట్. యోసేపు కలల్లో తాను గొప్పవాడవుతాడు అని కలగన్నాడు, కానీ ఐగుప్తులో గొప్పవాడవుతాడని అనుకొని ఉన్నాడు. ఐగుప్తు దేశానికి అధిపతి అవుతానని మాత్రం ఊహించున్నాడు. హీ వుడ్ హావ్ థాట్ హీ వుడ్ బికమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ కుటుంబానికి అంటే మా అన్నలందరి మీద, ఈ 11 మంది మీద నేను అధికారం అవుతాను అనుకున్నాడేమో మా అయితే, లేదా ఈ కుటుంబం నా ఇజ్రాయేల్ కుటుంబం మీద నేను అధిపతిని అవుతాను అనుకున్నాడేమో. అదే, దట్ వాజ్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ హిస్ డ్రీమ్. కానీ ఒక పరాయి దేశానికి తీసుకువెళ్ళి ఆ పరాయి దేశం మీదే అధికారిగా దేవుడు మార్చగలడు అన్న విషయాన్ని ఎప్పుడు ఊహించున్నాడు యోసేపు. అండ్ దట్స్ హౌ గాడ్ యూజెస్ స్మాల్ ఆపర్చునిటీస్. ఇఫ్ గాడ్ ఈస్ బ్రింగింగ్ స్మాల్ ఆపర్చునిటీస్ అక్రాస్, బెటర్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ప్రస్తుతానికి అది చిన్నగా కనపడచ్చు, అది ఎక్కడికి తీసుకెళ్తుందో మిమ్మల్ని మీకేం తెలుసు, మనకేం తెలుసు. సో యాజ్ వీ ప్రోగ్రెస్ దెన్ వీ సీ హిమ్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్. 39వ అధ్యాయంలోనే ఇంకొక ప్లేస్లో చూస్తాం మనం. మధ్యలో తన జీవితంలో అన్యాయం జరిగింది, అన్యాయంగా నేరారోపణ చేయబడి చెరసాలలో పెట్టబడ్డాడు యోసేపు. దిస్ ఇస్ ద సెకండ్ ప్లేస్ హీ ఎండెడ్ అప్. కానీ చెరసాలకు కూడా నిర్వాహకుడిగా మారిపోయాడు యోసేపు. చెరసాల దినాలను, చెరసాలలో ఉన్న ఉద్యోగాన్ని ఆయాసకరమైన అవకాశాలు అనాలని నా ఉద్దేశం. దీస్ ఆర్ డిఫికల్ట్ జాబ్స్. దెర్ ఆర్ సమ్ జాబ్స్ దట్ ఆర్ స్మాల్, దెన్ దెర్ ఆర్ సమ్ జాబ్స్ దట్ ఆర్ వెరీ డిఫికల్ట్, ఆయాసకరమైన పనులు. అవి కొన్ని అవకాశాలు మన జీవితంలో వచ్చే కొన్ని అవకాశాలు, మనకు అప్పగింపబడే కొన్ని పనులు క్లిష్టతరంగా అనిపించవచ్చు, మనకు కష్టతరంగా అనిపించవచ్చు, ఆయాసకరంగా ఉండొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే దుర్లభంగా ఉండొచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దాట్. క్లిష్టతరం అంటే నీ నైపుణ్యతకు మించిన జాబులు అయి ఉండొచ్చు. కొన్ని అవకాశాలు మన జీవితంలోకి వచ్చే అవకాశాలు, అవి తీసుకోవాలన్న ఆశ ఉన్నా, అమ్మ నాకంత స్కిల్ లెవెల్ లేదే, నన్ను తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో పడేశారేంట్రా అన్న ఫీలింగ్ రావచ్చు. నాకు తీసుకొచ్చి ఈ పని అప్పగి చెప్పారేంటి, నేను అసలు చేయలేను కదా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నైపుణ్యత లేదు, ఎలా చేయగలను నేను అని మనలో భయాన్ని పుట్టించే అవకాశాలు కొన్ని రావచ్చు. ఆ అవకాశాలు వచ్చినప్పుడు అమ్మా నేను చేయలేను అని ఆయాసంతో గడపాలా లేదా అనేది మీ చేతిలో ఉంది. కొన్ని నిజంగానే ఆయాసకరమైన స్థితుల్లో రావచ్చు. యోసేపు ఉన్నది ఆయాసకరమైన పరిస్థితి. చెరసాల అధిపతిగా చెరసాల నిర్వాహకుడిగా మారుండొచ్చేమో, కానీ చెరసాలలో ఎవడుంటాడు చెప్పండి? ఐ రాదర్ బీ అ స్లేవ్ ఇన్ పోతీఫర్స్ హౌస్ అనుకుంటాం మనం, అంతే కదండి. ప్రిజన్లో మేనేజర్గా మారటానికిను పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉండడానికి తేడా ఉంది. అక్కడ ఫ్రీడమ్ ఉంది నీకు, కొంచెం బయట గాలి పీల్చుకుంటావు, నీకు కావాల్సింది దొరుకుతుంది తినటానికి, పని చేసుకుంటే డబ్బులు మిగులుతాయి, కొంచెమే మిగులుతాయి. కానీ ఇందులో ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా నువ్వు ఇక్కడే ఉంటావు, ఎక్కడో పోలేవు, భవిష్యత్తు లేదు. అందుకే దుర్లభం అన్నా, దేర్ ఇస్ నో యూజ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ జాబ్. కొన్ని జాబ్లు దుర్లభంగా కనపడతాయి, లాభం లేదు ఇందులో అన్నట్టుగా అనిపించే జాబ్స్ ఉంటాయి కొన్ని. మరి కొన్ని అవకాశాలు అలానే కనపడతాయి మనకి. కొన్నిసార్లు దేవుడు ఇలా క్లిష్టతరమైన, ఆయాసకరమైన, దుర్లభమైన అవకాశాలను మన జీవితంలోకి తీసుకొస్తాడు, తెరుస్తాడు, అవి మాత్రమే తెరుస్తాడు. వి ఫైండ్ అవర్ సెల్స్ ఇన్ దోస్ ప్లేసెస్. కఠినతరంగా అనిపించవచ్చు అవి. కానీ ఆ సమయంలో యోసేపు నేర్పించే పాఠం మనం నేర్చుకోవాలి. ఆయాసకరమైన అవకాశాలు ఉన్నప్పుడు, కఠినతరమైన పరిస్థితుల్లో, వృత్తుల్లో, ఉద్యోగాల్లో మనల్ని మనం కనుగొన్నప్పుడు ఓపిక్గా ఉండడం. జోసెఫ్ వాజ్ పేషెంట్, కెప్ట్ డూయింగ్. తనకు అప్పగింపబడిన చెరసాల్లో అయినా సరే, తనకు అప్పగింపబడిన పని మాత్రం పోతీఫర్ ఇంట్లో ఎలా చేశాడో అలానే చేశాడు. ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో అన్ని పనులు జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేయడానికి కొంచెం స్వార్థం ఉండొచ్చు. మనం పోతీఫర్ ఇంట్లో ఉన్నాం అనుకోండి, బా ఈ పని బాగా చేస్తే కనీసం ప్రమోషన్ వచ్చుద్ది అన్న ఆలోచన ఉండదు మన మైండ్లో. ఐమ్ జస్ట్ గివింగ్ యూనో
లిటిల్ న్యాచురల్ యాంగిల్. సరేలే ఏదో ఒకటి చిన్న పని అని చేసేసుకుందాం, పొత్తిఫర్ ఇంట్లో ఎప్పుడన్నా ప్రమోషన్ రాకపోదా అన్న నిరీక్షణ హోప్ మనలో ఉంటుంది. ఎందుకంటే కనీసం అవకాశం ఉంటుంది అక్కడ పొత్తిఫర్ ఇంట్లో, ఇక్కడ అవకాశం లేదు నీకు. ఈ పని నువ్వు శ్రద్ధగా నిబద్ధతతో చేసినా నీకు భవిష్యత్తు ఉంటుందో, ప్రమోషన్ ఉంటుందో, అసలు దీనివల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల ఏమైనా లాభం ఉంటుందో నీకు తెలీదు. రాదు అన్నట్టుగానే కనబడుతుంది అంతా. వాట్ జోసెఫ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్ అ ప్లేస్ దట్ డజన్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్, దట్ డజన్ సీమ్ లైక్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్. కానీ ఆ టైంలో ఓపిగ్గా, శ్రద్ధగా, నమ్మకంతో, నమ్మకత్వంతో, నిబద్ధతో పనిచేశాడు యోసెఫ్. యెహోవా యోసేపునకు తోడై ఉండి, 21వ వచనం, అతని ఎందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క ఆ అధిపతికి కటాక్షం కలుగు చేసాను. ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్ హ్యాపెన్ బిఫోర్ ఆల్సో కదండి. చూడండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దేవుడు తోడై ఉన్నాడు గనక యోసేపు ఫలించాడు, సాఫల్యం పొందుకున్నాడు. కానీ యోసేపు నమ్మకంగా ఉన్నాడు గనక దేవుడు తోడై ఉన్నాడు. ఈ ప్రిన్సిపల్ మర్చిపోవద్దు మనం. బికాస్ గాడ్ ఈజ్ విత్ హిమ్ హీ బికేమ్ ఫ్రూట్ఫుల్, బట్ గాడ్ ఈజ్ విత్ హిమ్ బికాస్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. వి షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. ఆల్ హీ బికేమ్ అన్ ఇన్ఛార్జ్, ఆల్ బైట్ ఈస్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రిజనర్స్, బట్ హీ స్టిల్ బికేమ్ అన్ ఇన్ ఇన్ఛార్జ్. దేవుడు అతనికి తోడైండను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయకై ఉండెను. ఎగ్జాక్ట్లీ ద సేమ్ పొజిషన్ పోతిఫర్ వాజ్. ఒక ప్రిజనర్ హూ రన్స్ అ ప్రిజన్, రిమెంబర్ దిస్ ఆల్వేస్. చెరసాల అధిపతి చెరసాల నడిపించడం వేరు, ఒక పోలీసు వాడు చెరసాల నడిపించడం వేరు. బికాస్ హీస్ గివెన్ ది అథారిటీ, ఈస్ గివెన్ ద పవర్ టు డూ దాట్. కానీ ఒక ఒక చెరసాలలో ఉన్న ఖైదీ ఆ చెరసాల నడిపించడం కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. నమ్మకత్వంతో ఉంటే దేవుడు అలాంటి పనులు చేయించగలడు మంచాత, అంతే డిఫరెన్స్. ఇది అసాధ్యమైన విషయం. ఆయాస్కరమైన దినాల్లో అసాధ్యకరమైన పని చేయించాడు దేవుడు, ఆయాస్కరమైన దినాల్లో యోసేపు నమ్మకంగా ఉన్నాడు గనక. డోంట్ మిస్ దిస్ సింపుల్ ట్రూత్స్. కనుక ఇప్పుడు పని కఠినతరంగా ఉంది కదా, నా నైపుణ్యతకు మించింది కదా, నా మున్న నా పైన ఉన్న యజమాని కఠినుడు గనక, చెరసాల లాంటి స్థితిలో నేనున్నాను గనక, ఏం చేస్తాంలే, భవిష్యత్తే లేని ఈ పని ఇంకేం చేస్తాంలే, ఎంతకాలం చేస్తాం ఇంకా అన్న యాటిట్యూడ్ మనలో ఉన్నంతకాలం మనం చేసే పనిలో సాఫల్యత ఉండదు. ఆ యాటిట్యూడ్ని జయించడానికి ఓపిక కావాలి మనకి. ఓపికగా ఉండడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు సత్యాలు. ఒకటి, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, జీవితం ఎంత ప్రయాసకరంగా ఉన్నా సరే, దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు అన్న విషయం. వి షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్. మన పరిస్థితులు మారచ్చు. పొతీఫర్ గృహంలో నుంచి చెరసాల్లోకి రావచ్చు మనం. పొతీఫర్ ఇంటి ఇన్ఛార్జ్ ఉన్న స్థితిలో నుంచి, ఆ మేనేజర్ స్థితిలో నుంచి ఖైదీ లాంటి స్థితిలోకి రావచ్చు మనం. వీ కెన్ కమ్ బికాజ్ అవర్ లైఫ్ ఈజ్ అన్ఫేర్ కదా. లైఫ్లో చాలా విషయాలు అన్ఫేర్గా ఉంటాయి కనుక, పాపంతో నింపబడిన లోకంలో మనం ఉన్నాం కనుక, దుష్టుల మధ్య మనం కూడా నివసిస్తున్నాం కనుక, మనం కూడా దుష్టులం కనుక, మన జీవితంలో మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగవు. లైఫ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి అన్ఫేర్. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అన్ఫేర్నెస్ ఆఫ్ ద లైఫ్, వాట్ యు అండ్ ఐ నీడ్ టు రిమెంబర్ ఇస్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఎన్నిసార్లు 39వ అధ్యాయంలో పదే పదే గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేసిన విషయం, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు అన్న విషయం. యెహోవా యోసేపునకు తోడయ్యండి అన్న విషయం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఎల్లప్పుడూ మన పట్ల కటాక్షం కలిగిన దేవుడు, ఎల్లప్పుడూ మన పట్ల కనికరం కలిగిన దేవుడు,
ఎల్లప్పుడూ మన తోడుగా ఉండే దేవుడు, ఎందుకంటే ఆయన మంచివాడు కనుక. ఆ మాటల్లో, మనం చదివిన మాటల్లో మూడు మాటలు నేను అండర్లైన్ చేసుకున్నాను. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద కటాక్షం కలుగు చేసెను అనే పదం. కనికరం కటాక్షం ఒకటే అనుకోవద్దు మనం. గాడ్ నాట్ ఓన్లీ వాజ్ విత్ జోసెఫ్, హీ షోడ్ కంపాషన్ ఓవర్ జోసెఫ్. తనున్న సిట్యుయేషన్ బ్యాడ్ అన్న విషయం దేవునికి తెలీదా? దేవుడే కదా అలవ్ చేసింది అక్కడ ఆ సిట్యుయేషన్లోకి రావడానికి. అన్యాయంగా అక్కడికి తీసుకురాబడ్డాడన్న విషయం దేవునికి తెలుసు. దేవుడు అన్యాయంగా ఆయన పెట్టలేదు, అన్యాయానికి గురై ఈయన ఇక్కడికి వచ్చాడన్న విషయం దేవునికి తెలుసు. ఈ రెండింటికి తేడా ఉంది. చెరసాలకు దేవుడు పంపించలేదు, అనుమతి ఇచ్చాడు యోసేపును పోవడానికి. అట్లా అన్యాయం జరిగి, ఎందుకంటే ఆయనకు ఇంకో ప్లాన్ ఉంది కనుక. ఈ చెరసాల్లో ఉన్న యోసేపుకు దేవుడు మాత్రం తోడయ్యే ఉన్నాడు, వదలలేదు అక్కడ యోసేపుని, ఎందుకంటే ఆయనకి యోసేపు మీద కనికరం ఉంది కనుక. ఆయన కనికరం ఉంది కనుక ఎవరైతే యోసేపు మీద అధిపతులుగా ఉన్నారో వారికి ఈయన పట్ల కటాక్షం కలుగు చేశాడు. వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, వి కాల్ ఇట్ ఫేవర్. సమ్టైమ్స్ గాడ్ బ్రింగ్స్ ఫేవర్ టు అస్ ఫ్రమ్ అన్యూజువల్ ప్లేసెస్ త్రూ అన్యూజువల్ పీపుల్. అసలు ఈ చెరసాల అధిపతికిను యోసేపుకి సంబంధం లేదు, యోసేపుకి పొతీఫర్కి సంబంధం ఉంది. అట్లీస్ట్ పొతీఫర్ లాభపడ్డాడు యోసేపు వల్ల. ఆ రకంగానే సరే పొతీఫర్ ఒక్క అవకాశం ఉన్న యోసేపుకి ఇవ్వాల్సింది, ఆయన ఇవ్వలేదు, ఈయన ఇచ్చాడు. ఈయనకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈయన ఇచ్చాడు. Look at how God works. And, you know, God showed favor on him. And that's why Joseph was lifted up. Even in that place. Malli manager ayyadu chivariki. So, manam nayakattvam ekkadunna sare cheyagalam anamata. Devudu manaku thodunte నాయకులుగా మనం మనం ఏ స్థితిలో మనల్ని మనం కనుగొన్నా దేవుడు తీసుకెళ్ళి మనల్ని నాయకులుగానే ఉంచుతాడు. ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు లిఫ్ట్ అస్ అప్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఫెయిత్ఫుల్. మనకు అప్పగింపబడిన పని విషయంలో నమ్మకంగా ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ మేనేజర్నే చేస్తాడు. కంపెనీ చిన్నది కానీ నువ్వు మళ్ళీ మేనేజర్ అవుతావు చివరికి. డస్ మేక్ సెన్స్ నా? అది ఫస్ట్ది. రెండో విషయం, అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు కదా. 40 అధ్యాయం అంతట్లో మనం ఇద్దరు వ్యక్తులు అదే చెరసాల్లో యోసేపుకు తారసబడిన విషయాన్ని, ఆ ఇద్దరు వ్యక్తులకు వచ్చిన కళను యోసేపు ఎలా ఇంటర్ప్రిట్ చేశాడో, ఆ రెండు ఇంటర్ప్రిటేషన్లు కరెక్ట్గా ఎలా అయినాయో మనం చూస్తాం 40 అధ్యాయం అంతా. ఎవడైతే బతికి బయటపడ్డాడో వాళ్ళిద్దరిలో, పానదాయకుడు, పానదాయకుల అధిపతి ఒక మాట ఇచ్చెళ్ళాడు యోసేపుకి. నిన్ను అసలు నేను లైఫ్లో మర్చిపోను, నేను అది లైఫ్లో మర్చిపోను. నాకింత మేలు చేసావు నువ్వు, నా జీవితంలో చచ్చిపోయాను అనుకున్న స్థితిలో నాకు నిరీక్షణ కలుగు చేసావు యోసేపు. నువ్వు నాలో ఉన్న భయాన్ని తీయిపోవడానికి కారణం నువ్వే అయ్యావు అని యోసేపుతో, నేను నిన్ను మర్చిపోను, ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పి బయటికి వెళ్ళాడు. 40 అధ్యాయం ఎలా ముగించబడిందో అది, ఆ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ ఆల్ ద టైమ్. Just like how you need to remember God is good all the time. Remember this. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకునక మర్చిపోయాను. Remember, just as God is good all the time, people will forget all the time. Remember that. మన చేత మేలు పొందుకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మన మేలును మర్చిపోతాడు. అది కావాలనో, తన జీవితంలో ఉన్న తన పనుల వల్ల ఖచ్చితంగా మర్చిపోతాడు. బేసికలీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ డోంట్ డిపెండ్ ఆన్ పీపుల్స్ లాయల్టీ టువర్డ్స్ యూ. యూ కాంట్. మనం ఎంతమందికి ఎంత మేలు చేసినా సరే ఖచ్చితంగా మర్చిపోతారు. ఇది మనకు నచ్చని విషయం కానీ సత్యం. కానీ మనం దాన్నే దాని మీద ఆధారపడి జీవిస్తాం. వాడికి ఫేవర్ చేస్తాను కదా, ఏదో ఒక రోజు చేయకపోడా అన్న ఆస్తితో బతుకుతాం మనం. వాట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్ గాడ్ నెవర్ ఫర్గెట్స్. గాడ్ కౌంట్స్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ వీ డూ. మనం చేసే ప్రతి పని ఎంత చిన్నదైనా సరే
ప్రతి పనిని జ్ఞాపకం పెట్టుకుంటాడు దేవుడు. సో ఈ రెండు మనకు అర్థమైతే ఓపికగా ఉంటాం ఇంకా. ఈ రెండు సూత్రాలు అన్నమాట. పేషెంట్గా హాస్పిటల్లో పేషెంట్ కాదు, ప్రిజన్లో పేషెంట్గా ఉన్నప్పుడు ఉండాల్సిన అవసరం ఏంటి చెప్తారా? వెన్ యూ పేషెంట్గా ఉండాలి అంటే చెరసాల అనుభవంలో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు మంచివాడు, మనుషులు ఎప్పుడు మర్చిపోతారు అన్న విషయం. అప్పుడు ఓపికగా ఉంటాం, సర్లే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పని అవుద్ది అన్న నమ్మకం వస్తుంది మనకి ఇంకా. సో అక్కడి నుంచి వీడికి జ్ఞాపకం వచ్చేటట్టు దేవుడు చేసేదాకా ఆగాల్సి వచ్చింది టైం. ఎవడైతే మర్చిపోయాడో వాడికి జ్ఞాపకం చేశాడు, వాడి చేత పని చేయించాడు దేవుడు. వాడు వ్యక్తిగతంగా మర్చిపోయాడు కానీ దేవుడు వాడికి జ్ఞాపకం వచ్చేటట్టు చేశాడు. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు అన్నమాట దేవుడు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి, వాళ్ళు మర్చిపోతారు కనుక వాళ్ళకి మేలు చేయకుండా ఉండద్దు అని చెప్తున్నా, చేయకుండా ఉండకండి అన్నాను నేను మళ్ళీ. వాళ్ళకి మేలు చేస్తేనే ఏదో ఒక రోజు వాడిని ఉపయోగించుకొని దేవుడు నీకు మేలు చేయగలడు. కనుక మేలు చేస్తూనే ఉండు, వాడు మర్చిపోయినా సరే. వీడు మర్చిపోతాడన్న విషయం తెలిసినా, నాకెప్పటికీ వీడు సాయం చేస్తారో లేదో అన్న నమ్మకం నీకు లేకపోయినా, నువ్వు మాత్రం మేలే చేయి. దాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక దినాన నీకే మేలు చేస్తాడు దేవుడు. ఇట్లా 41వ అధ్యాయానికి వచ్చేసరికి ఎలా చేశాడో అలా. సో రిమెంబర్, దెర్ ఇస్ నో రిలేషన్షిప్ ఇన్ దిస్ వరల్డ్ దట్ యూ షుడ్ బి ఇగ్నోరింగ్. ఎవ్రీ రిలేషన్షిప్ యూ డూ వాట్ యూ క్యాన్, యూ గివ్ యువర్ బెస్ట్ టు దెమ్, యూ బికమ్ అ బ్లెస్సింగ్ టు దెమ్, ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ దే ఆర్ నాట్ అ బ్లెస్సింగ్ టు యూ, బికాస్ అట్ సమ్ పాయింట్ గాడ్ రిమెంబర్స్. ఇట్స్ నాట్ లైక్ గాడ్ ఫర్గెట్స్. మై పాయింట్ ఇస్ అట్ ద రైట్ టైమ్ గాడ్ రిమెంబర్స్. ఎవడైతే మర్చిపోయాడో వాడి జ్ఞాపకం చేయడాన్ని గాడ్ రిమెంబర్స్ అంటున్నాను నేను అంతే. కొన్ని అవకాశాలు అరుదుగా వస్తాయి మనకి. ఇదిగో యోసేపుకి వచ్చిన అరుదైన అవకాశం 41వ అధ్యాయం. సో కొన్ని అవకాశాలు అల్పంగా ఉంటాయి, కొన్ని అవకాశాలు ఆయాస్కరంగా ఉంటాయి, కొన్ని అవకాశాలు అరుదైనవి. ఎందుకంటే వీ నెవర్ ప్లాన్డ్ ఫర్ ఇట్, మనం ప్లాన్ చేయలేదు వాటి గురించి, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊహాతీతమైనవి అవి, ఊహించలేము అసలు. మన కళల్లో కూడా అలాంటి స్థితిలోకి మనం వెళ్ళగలం అని ఊహించుండం మనం. అలాంటి అవకాశాలు దేవుడు తెరుస్తాడు కొన్నిసార్లు. ఈ అరుదైన అవకాశాలు వచ్చినప్పుడు అవి మన గొప్పతనం వలన, మన నైపుణ్యత వల్ల, మన సంబంధాల వలన వచ్చినాయి కాదన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పణదాయకుడితో రిలేషన్షిప్ ఉంది కానీ వాడు గుర్తుపెట్టుకోలేదు. కనుక మన నెట్వర్క్ మనకేమి హెల్ప్ఫుల్ కాదు. నెట్వర్క్ ఉండడం మంచిది కానీ దానివల్ల మనకు మన జీవితంలో ప్రమోషన్ రావు. అది మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. దాని అర్థం నెట్వర్క్ పెట్టుకోవద్దని కాదు. మళ్ళీ ఐఎమ్ జస్ట్ సింప్లీ సేయింగ్ డోంట్ పుట్ యువర్ లైఫ్ అండ్ యువర్ డిపెండెన్సీ ఆన్ ద నెట్వర్క్ దట్ యూ బిల్ట్ అప్ విత్ పీపుల్. నైదర్ డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ లెవెల్. ఏ యోసేఫ్కి స్కిల్ లెవెల్ అని తక్కువ, మరి బయటకు ఎందుకు రాలేకపోయాడు? ఒకవేళ బయటపడిన యోసేపు పరో ప్యాలెస్కి వెళ్ళేవాడు అనుకుంటున్నారా మీరు? యోసేపుకున్న నైపుణ్యత, యోసేపుకున్న ఎక్స్పీరియన్స్ పరో ప్యాలెస్కి మాత్రం తీసుకువెళ్ళేది కాదు. ఆఫ్టర్ ఆల్ యోసేఫ్ ఇస్ హిబ్రూ ఎనీవే, హెబ్రీడ్ కదా. హెబ్రీడ్ కనుక వాడి జీవితం అంతా బానిసగానే చూడబడతాడు. అవుట్సైడర్గా మాత్రమే చూడబడతాడు ఎప్పటికైనా. సో హీ నెవర్ హ్యాస్ అ ఛాన్స్ టు గో ఇన్ టు ద ప్యాలెస్ ఆఫ్ ఫారో. హీ విల్ నెవర్ గెట్ అ ఛాన్స్ లైక్ దాట్ ఆన్ హిజ్ ఓన్ బై ఇట్ ఇస్ హీస్ మెరిట్. సో మన గొప్పతనం వల్ల, మన నైపుణ్యత వల్ల, మన సంబంధాల వల్ల ఈ అరుదైన అవకాశాలు మనకు వచ్చాయి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ వస్తే మీ జీవితంలోకి, అవి ఎందుకు వచ్చినాయంటే కేవలం దేవుడిచ్చాడు కాబట్టి. ఈ మన గొప్పతనం వల్ల, మన నైపుణ్యత వల్ల, మన సంబంధాల వల్ల వచ్చినాయి అని మనం అనుకుంటే మనం గర్విష్ఠులుగా మారే అవకాశం ఉంటుంది, అతిశయంతో పనిచేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా దేవుని మహిమార్థమై పనిచేసే వ్యక్తులుగా మనం ఉండాలి అని యోసేపు నేర్పిస్తున్నాడు మనకి. ఫరో కలలు కన్నాడు, దానికి అర్థం తెలియలేదు. ఎవరు అర్థం చెప్పలేకపోతున్నారు. ఎవరైనా చెప్పగలరా అన్నప్పుడు
పానదాయకుడు జ్ఞాపకం చేశాడు దేవుడు. పానదాయకుడు జ్ఞాపకం చేసుకుని యోసేపుని పిలిపించాడు చెరసాల నుంచి. యోసేపు వచ్చి ఫరో ముందు నిలబడ్డాడు. ఫరో యోసేపుని, నాకు ఇట్లా కళలు వచ్చినాయి, దానికి భావం చెప్పమని అడిగాడు. 15:41 ఫరో యోసేపుతో, నేను ఒక కలగంటిని, దాని భావమును తెలుపుగలవాడెవ్వడునూ లేడు. నీవు కళను విన్న ఎడల దాని భావం తెలుపుగలవని నిన్ను గురించి నేను వింటినని అతనికి చెప్పి. సో బేసికలీ లుక్స్ లైక్ హిజ్ రెజ్యూమ్ వర్క్డ్ కదండి. రెజ్యూమ్ వర్క్ అయింది, యాక్చువల్గా స్కిల్ లెవెలే వర్క్ అయింది. యోసేపు స్కిల్ గురించి విన్నాడు కాబట్టి జాబ్కి పిలిచాడు. ఇంటర్వ్యూకి వచ్చాడు యోసేపు. జాబ్ ఇంటర్వ్యూలో ఎదురు కూర్చున్నాడు ఫరో ఎదురుగా. ఫరో యోసేపుతో చెప్తున్నాడు, నీ గురించి బాగా విన్నాను, నువ్వు ఏ కంపెనీలో అయినా భలే పనిచేస్తావని, మంచి స్కిల్ ఉందని నీ గురించి విన్నాను అని. చూడటానికి స్కిల్ నెట్వర్క్ తీసుకొచ్చినట్టే కనపడుతుంది మనకి ఈ ఈ సిట్యువేషన్ అంతా. కానీ యోసేపుకి తెలుసు అది స్కిల్ కాదు, నెట్వర్క్ కాదన్న విషయం. ఎందుకంటే యోసేపు అన్నమాట చూడండి, అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వల్ల కాదంటున్నాడు. నా వల్ల కాదు ఇది. I don't have that kind of ability. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఇన్ సింపుల్ వర్డ్స్ ఈ సేయింగ్ గాడ్స్ గ్రేస్. దట్స్ ఆల్ ఈ సేయింగ్. ఐ నో దేవుని కృప వల్ల నేను ఇక్కడ ఉన్నాను అన్న విషయం నాకు తెలుసు. కనుక నువ్వు అప్పగించే పని నేను బాగా చేయాలన్నా దేవుడే నాకు హెల్ప్ చేయాలి అని చెప్తున్నాడు ఆయనకి. ఇది అవకాశం అరుదైంది. చూడటానికి తన గొప్పతనం వల్ల, తన నైపుణ్యత వల్ల, తనకున్న సంబంధాల వల్ల వచ్చినట్టుగా కనపడుతుంది. కానీ ఈ వ్యక్తి మాత్రం ఈ అవకాశం కేవలం దేవుడిచ్చాడు అన్న విషయాన్ని గుర్తించాడు. అందుకు దేవుడు తోడై ఉన్నాడు ఫరోక్ యోసేఫ్కి. దట్స్ వై గాడ్ వాజ్ విత్ హిమ్. నాట్ ఓన్లీ హీఈస్ ఒబీడియంట్ ఇన్ స్మాల్ థింగ్స్, నాట్ ఓన్లీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ డిఫికల్ట్ థింగ్స్, బట్ హీఈస్ ఆల్సో హంబుల్ ఇన్ గ్రేట్ థింగ్స్. డోంట్ ఫర్గెట్ దాట్. ఎందుకు అందుకే అన్నాడు పౌలు ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పిన మాట అదే, భయం భక్తి ఉండాలి నీకు దేవుని మీద. దేవుని భయం ఉంటే నువ్వు నీ జీవితంలో దేవుని జ్ఞానయుక్తంగా నువ్వు ఉండగలవు, వ్యవహరించగలవు, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలవని. దేవుని భయం మన జీవితాల్లో ఉంటే, దేవుని చిత్తానికి విధేయ చూపించేవారుగా ఉంటాం గనక జ్ఞానయుక్తంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం, ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అయితే ఫరో అన్న ఒక మాట, పౌలు జ్ఞాపకం చేసిన ఇంకొక మాట కూడా ఉంది. ఆ రెండింటిని ఐ వాంట్ టు షేర్ అండ్ దెన్ విల్ కన్క్లూడ్. యోసేపు ఫరో కళలకు వివరణ ఇచ్చాడు. ఆ వచ్చిన తర్వాత వచ్చిన అన్నింటిలో చూస్తాం యోసేపు కళ విన్నాడు, విని ఆ కళలకు దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా భావన కూడా చెప్పాడు. కానీ అక్కడితో ఆగలేదు. భావన ఒక సమస్యను బయటికి తీసుకొచ్చింది. బేసికలీ ఈజ్ బ్రాట్ అవుట్ అ ప్రాబ్లం ఇన్ ద కంపెనీ. నువ్వు అడిగావు కదా, నేను చెప్తున్నా, దిస్ ఇస్ ద ప్రాబ్లం నేను చెప్తున్నాడు. నీ కళకు అర్థం ఇది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉంది అని ప్రజెంట్ చేశాడు సొల్యూషన్. జాబ్కి నన్ను ఎంచుకో అనలేదు మళ్ళీ. ఇది నా స్కిల్ లెవెల్కి మించింది అన్న విషయం జోసెఫ్ కూడా తెలుసు. నా స్కిల్లో ఇదిగో ఇది నీ ప్రాబ్లం, నా నీ ప్రాబ్లం నేటి సొల్యూషన్ చూపించ ఎత్తి ప్రాబ్లం చూపించడం నా పని. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుడు ఇచ్చాడు మళ్ళీ. అందుకే యోసేపు ఏమంటాడు, ఫరో మీరు గనక ఒక జ్ఞానం వివేకం కలిగ మనిషిని చూసుకొని ఐగుప్తు మీద అధికారిగా పెట్టి, ఐగుప్తులో వచ్చిన ఈ నెక్స్ట్ 7 సంవత్సరాల్లో పండే పంటంతటిని జాగ్రత్తగా గృహ నిర్వాహకత్వం నిర్వహించేట్టుగా సేవ్ చేయగలిగే వ్యక్తిని, ఒక మంచి మేనేజర్ని పెడితే మీరు అక్కడ, ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాల కరువుల్లో దేశం బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. పరిష్కారాన్ని కూడా చెప్పాడు యోసేపు. చూడండి ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటో బయటికి తీయడానికి కారణం దేవుడే. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దేవుడే ఇచ్చాడు యోసేపుకి. ఇప్పుడు ఆ ప్రాబ్లంని పరిష్కారం చేయటానికి
కావాల్సిన ప్రమోషన్ కూడా దేవుడే ఇచ్చాడు మళ్ళీ. ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ ద వన్ హూ బ్రాట్ దోస్ ఆపర్చునిటీస్ ఇన్ టు హిస్ లైఫ్. నేను చూస్తున్నప్పుడు ఒక విషయం అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు ఎవరినైనా ఉపయోగించి మనకు అవకాశాలు సృష్టించగలడు అన్న విషయం, ఇది మాత్రం అర్థమైంది. సో నాకు అవకాశాలు మంచోళ్ళ దగ్గర నుంచి రావన్నమాట, నాకు అవకాశాలు నా స్నేహితుల దగ్గర నుంచి రావన్నమాట, నాకు వచ్చే అవకాశాలు క్రైస్తవుల దగ్గర నుంచే రావన్నమాట. ఎవరి దగ్గర నుంచైనా తీసుకురాగలడు దేవుడు నాకు అవకాశాన్ని. ఈ అరుదైన అవకాశాలు మంచోళ్ళ దగ్గర నుంచే వస్తాయి అనుకోవద్దు. చెడు దగ్గర చెడ్డగా ఉన్నవాడి దగ్గర నుంచి కూడా ఇస్తాడు దేవుడు అవకాశం. గాడ్ ఈస్ గుడ్ లైక్ గాడ్ ఈస్ సావరిన్ లైక్ దాట్. ఫరో చెడ్డోడో కాదో మనకు తెలియదు ప్రస్తుతానికి, అదిలేద్దాం. కానీ నెబుకద్నెజర్ చెడ్డోడు అన్న విషయం మనకు తెలుసు కదా. అక్కడెక్కడో దానియేలు గ్రంథంలో కనపడే నెబుకద్నెజర్ కూడా ఇలాంటి ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఆయన కూడా కలగన్నాడు. ఆయన ఎంత మూర్ఖుడో అన్న విషయానికి ఒక ఉదాహరణ, జనాలందరిని పిలిచి నేను ఒక కలగన్నా, నా కలంటూ నువ్వే చెప్పి దానికి భావం నువ్వే చెప్పు అంటాడు ఆయన. మరి ఆయన మూర్ఖుడు కాకపోతే ఏమనుకోవాలి మనం? ఫరో అన్న కనీసం ఎక్స్ప్లెయిన్ చేశాడు డ్రీమ్ని, ఆయనైతే అసలు అది కూడా చెప్పట్లే. నువ్వే కల చెప్పు, దానికి భావం నువ్వే చెప్పు, పరిష్కారం కూడా నువ్వే చెప్పు అంటాడు. అసలు నెబుకద్నెజర్ ఏం చేశాడో అన్న విషయం మనం, ఏ విధంగా దానియేలు, దానియేలుతో పాటు ఉన్న దానియేల్ స్నేహితులు, ఇజ్రాయేలీలు, యూదులు ఏ విధంగా బానిసత్వంలోకి తీసుకురాబడ్డారో అన్న విషయం మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం కదా. భయంకరుడు నెబుకద్నెజర్. అయినా సరే నెబుకద్నెజర్ని ఉపయోగించుకున్నాడు దేవుడు దానియేలుకి అవకాశం కల్పించడానికి. రిమెంబర్ దాట్ వితౌట్ నెబుకద్నెజర్స్ డ్రీమ్ అండ్ వితౌట్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నెబుకద్నెజర్ హ్యాడ్, డానియేల్ వుడ్ నెవర్ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ. వీడు మంచోడు కాదు కాబట్టి దానియేలుకి అవకాశం వచ్చింది, మంచోడైతే అవకాశం వచ్చేది కాదు. ఇంకా సర్లే, వీళ్ళందరూ తన దగ్గర ఉన్న కోర్టులో ఉన్న వాళ్ళందరూ కష్టం సార్, మీరు అలా చెప్పకపోతే కష్టం, మేము చెప్పలేము. మంచోడైతే ఏమని ఉండేవాడు, సర్లేండి ఇంక పోతే పోయింది, ఎప్పుడప్పుడు అవకాశం చూసుకున్నాలే అని ఉండేవాడేమో. యాక్చువల్గా చంపించేశాడు ఎవడైతే కళ చెప్పలేదో, కళకి అర్థం చెప్పలేదో అందరినీ. నెబుకద్నెజర్ భయంకరుడు, మనిషి భయంకరుడు గనక దేవుడు అలాంటి వాళ్ళ ద్వారా నాకు అవకాశాలు ఇవ్వడానికోవద్దు, మీరు వాళ్ళని కూడా ఉపయోగించుకునే అవకాశాలు ఇస్తాడు దేవుడు. వాడు భయంకరుడు గనక దానియేలుకి అవకాశం దొరికింది. రిమెంబర్ దాట్. సో గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్ ఎనీ హౌ. బుద్ధిహీనులు ఉపయోగించుకుంటాడు ఈళ్ళలాగా, ఈ పానదాయకుడిలాగా, శత్రువులను ఉపయోగించుకుంటాడు నెబుకద్నెజర్ లాగా, అవిశ్వాసులను ఉపయోగించుకుంటాడు ఫరో లాంటి వాళ్ళని కూడా. ఎవరినైనా ఉపయోగించుకోగలడు, రాజులను కూడా ఉపయోగించుకోగలడు. పానదాయకులను మాత్రమే కాదు, రాజులను కూడా ఉపయోగించుకోగలడు దేవుడు నీకు అవకాశం సృష్టించడానికి. నీకు అలాంటి అరుదైన అవకాశాన్ని సృష్టించాలంటే నువ్వు నమ్మకత్వంతో ఉండాలి ముందు. దెన్ యూ వుడ్ బిగిన్ టు సీ హౌ గాడ్ ఈజ్ ద సావరిన్ లార్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సర్వసృష్టికి ఎలాంటి అధిపతో ఆయన, ఎలాంటి సార్వభౌముడో అన్న విషయం మనకు అప్పుడు అర్థం అవుతుంది. సో దేవుడు ఎవరినైనా ఉపయోగించుకొని మనకు అవకాశాలు కల్పించగలడు, ఇదొక విషయం అర్థమైంది. రెండోది, దేవుడు ఇతరుల సమస్యలను మనకు అవకాశాలుగా మార్చగలడు అన్న విషయం అర్థమైంది. ఫరోకు పెద్ద సమస్య ఇప్పుడు, కళకు అర్థం తెలియకపోవడం ఒక సమస్య అయితే, అర్థం తెలిసిన తర్వాత ఇంకా పెద్ద సమస్య. ఇప్పుడు అర్థం తెలిసింది కదా, తన దేశ భవిష్యత్ అంత భయంకరమైన స్థితిలోకి పోబోతుంది అన్న విషయం తెలిసినప్పుడు రాజుగా అదో పెద్ద సమస్య. కళకు అర్థం తెలియకపోవడం ఒక ఎత్తు అయితే, అర్థం తెలిసిన తర్వాత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అన్న విషయం తెలిస్తే అది ఇంకా పెద్ద సమస్య, అది ఇంపార్టెంట్. సో వాట్ ఫరో హ్యాడ్ ఈజ్ అ బిగర్ ప్రాబ్లం దాన్ ఇస్ డ్రీమ్ ఇట్ సెల్ఫ్. కానీ ఫరో సమస్యను యోసేపుకి అవకాశంగా మార్చాడు దేవుడు. రిమెంబర్ దాట్ సమ్టైమ్స్ గాడ్ యూజెస్ అదర్స్ ప్రాబ్లమ్స్ టు క్రియేట్ యువర్ ఆపర్చునిటీస్. దట్స్ వాట్ హి డిడ్ విత్ జోసెఫ్. సో మనం 25వ వచనం నుంచి 36వ వచనం వరకు చదివినప్పుడు యోసేపు సమస్య చెప్పాడు, పరిష్కారం చెప్పాడు. ఫరోకి ఒక్క విషయం అర్థమైంది, ఈ వ్యక్తి ఆత్మపూర్ణుడు అన్న విషయం. ఈ వ్యక్తి మాత్రమే నా సమస్యను తీర్చగలడు అని అర్థమైంది. అందుకేమంటాడు 37వ వచనం,
ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండను కనుక పరిష్కారం చెప్పేశాడు యోసేపు ఆల్రెడీ. అతడు అతని సేవకులను చూచి ఒక మాట అన్నాడండి, అది చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. అది ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని మనం కనుగొనగలమా అన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చూడండి. ఇప్పుడు ఫరోతో కాన్వర్జేషన్ స్టార్ట్ అయినప్పుడు నీకు స్కిల్ ఉందని నాకు తెలిసింది అన్నాడు. కాన్వర్జేషన్ ఎండ్ అయ్యే టైంకి నీ దేవుడు నీతో ఉన్నాడు అని నాకు అర్థమవుతుంది అంటున్నాడు. జాబ్ ఇంటర్వ్యూలోనే జరుగుతుంది అంతా, ఇంకా జాబ్ రాలేదు చేతికి, ఇంటర్వ్యూలోనే జరుగుతుంది ఇదంతా. అసలు దేవుడు ఎలా పరిస్థితులను ఎలా డిఫరెంట్గా మార్చగలడు చూడండి. అసలు అన్బిలీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సిట్యుయేషన్ దట్ జోసెఫ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫరో ముందు నిలబడటమే ఒక అరుదైన అవకాశం. అంటే ఇప్పుడు ఫరో దృష్టిలో దేవునికి ఘనత రావటం ఇంకొక విషయం. యోసేఫ్ మాట్లాడిన మాటల్లో, తను వ్యవహరించిన తీరులో దేవుడు మహింపరచబడ్డాడు. కనుక దేవుడు యోసేఫ్ను మహింపరిచాడు, యోసేఫ్కి ఘనత ఇచ్చాడు. అదే జరిగింది కదా నెక్స్ట్ వచనాల్లో. ఏం జరిగింది? నీలాంటి వాడు ఇంకెక్కడ దొరుకుతాడు? నీలాంటి ఆత్మపూర్ణుడు ఎక్కడ దొరుకుతాడు? పౌలు అదే చెప్పాడు అక్కడ ఎఫెసీలకు రాస్తూ, ఆ విషయాన్ని చెప్పాడు. మీరు భయం భక్తి కలిగి ఉంటే ఆత్మపూర్ణులై ఉంటారు, మీరు ఆత్మపూర్ణులైతే దేవుని చిత్తానికి లోబడి ఉంటారు. దేవుని చిత్తానికి లోబడే వాళ్ళు సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉంటారు, వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. యు సీ, యు నో హౌ ఎవిడెంట్లీ ఇట్స్ సీన్ ఇన్ జోసెఫ్స్ లైఫ్ నౌ. సో యోసేపు మాటలు అతనికి నచ్చి యోసేపు అంటున్నాడు, ఫరో అంటున్నాడు, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను గనక నీ వలె వివేక జ్ఞానం గలవారెవరూ లేరు. మళ్ళీ చూడండి, బ్యాక్ టు జోసెఫ్కి వచ్చాడు. జోసెఫ్, యోసేపు దేవుని గురించి చెప్పకముందు ఇదంతా యోసేపు ఎబిలిటీ అనుకున్నాడు ఫరో. యోసేపు కంప్లీట్ చేసేసరికి నీ దేవుడు వల్ల సాధ్యమైంది అంటాడు. అని ఆ దేవుడు నీకున్నా, నీతో ఉన్నాడు కనుక నువ్వు స్కిల్ఫుల్ అంటాడు. ఇప్పుడు మళ్ళీ, నౌ ఐ నో వై యువర్ స్కిల్ఫుల్, నౌ ఐ నో వై యూ కెన్ డూ యువర్ జాబ్ వెల్. ఇక నీలాంటాడు మళ్ళీ దొరకడు గనక నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను, ఉంటావా అని అడగట్లేదు చూడండి. నౌ ఇట్స్ బికమ్ అ కమిషన్ టు జోసెఫ్, నువ్వు నా ఇంటికి అధికారి అయి ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఇందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిగా ఉందినని యోసేఫ్తో చెప్పాను. మరియు ఫరో, చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేఫ్తో చెప్పాను. 3 levels ఆఫ్ ప్రమోషన్ అట్ 1 time. నువ్వు మా ఇంటికి ఇన్ఛార్జ్ అవుతావు, అవునా? అదేనా అంది, మా ఇంటికి ఇన్ఛార్జ్ అవుతావు. నెంబర్ 2, నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరికీ నువ్వే ఇన్ఛార్జ్ అవుతావు. అంతేకాదు, అసలు నా కంపెనీకే నువ్వే ఇన్ఛార్జ్ అవుతావు. 3 levels ఆఫ్ ప్రమోషన్ ఇన్ 1 single interview. ఇలాంటి అరుదైన అవకాశాలు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనం సృష్టించుకోలేము, మనకెవడు తెచ్చిపెట్టలేడు, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుడు అలా మనకి ఇవ్వాలి అంటే మనకు ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకు ఆ మాట అన్నాడు పౌలు అక్కడక్కడో ఎఫెసీలకు రాస్తూ, మనందరికీ చెప్తున్నాడు ప్రతి సమయాన్ని, దినములు చెడ్డవు గనక ఇవ్వబడిన ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకో అన్నాడు. నువ్వు అలా సద్వినియోగం చేసుకోవాలంటే నీకు జ్ఞానం ఉండాలి. నీకు ఆ జ్ఞానం ఉండాలంటే నువ్వు దేవుని చిత్తానికి విధేయ చూపించేవాడిగా ఉండాలి. నువ్వు దేవుని చిత్తానికి విధేయ చూపించేవాడిగా ఉండాలంటే ఆత్మపూర్ణుడివై ఉండాలి. నువ్వు ఆత్మపూర్ణుడివై ఉండాలి అంటే దేవుని యందు భయం ఉండాలి నీకు అంటున్నాడు. అంతే. ఎఫ్ఎస్సీ గ్రంథం ఎఫ్ఎస్సీ పత్రిక 5:15-21 వచనాల్లో పౌలు చెప్తున్న మాట అది. మేక్ మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. యూ కెన్ ఓన్లీ డూ దాట్ వెన్ యువర్ వైజ్. యూ కెన్ బీ వైజ్ వెన్ యూ ఫాలో ద విల్ ఆఫ్ గాడ్. యూ విల్ ఓన్లీ ఫాలో ద విల్ ఆఫ్ గాడ్ వెన్ యూఆర్ ఫుల్ ఆఫ్ స్పిరిట్. యూ విల్ హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్ వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. సో మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, మనకి ఇవ్వబడే అవకాశాలని మనం సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా అని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అవి చిన్న అవకాశాలు కనుక ఏం చేస్తాంలే అని నిర్లక్ష్యంగా ఉన్నామా? ఆయాసకరమైన పనులు కనుక
నా వల్ల కాదు అని తృణీకరిస్తున్నామా? అరుదైన అవకాశాలు నా వల్ల వచ్చినాయి అని గర్వపడుతున్నావా? ఏ రకంగా సరే, ఎనీ ఆపర్చునిటీస్ దట్ యు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్, యూ ప్రాబ్లీ నీడ్ టు చెక్ యువర్ హార్ట్ అండ్ సీ ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, గాడ్ లిఫ్ట్ యూ అప్. ఇది మనం బిడ్డలకు మనం నేర్పించాల్సిన విషయం. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని, ఇవ్వబడిన ప్రతి సమయాన్ని ఉపయోగించుకో బిడ్డ, అది నీకు ఆశీర్వాదకరం అని మనం నేర్పించాలి. మన బిడ్డలు నేర్చుకోవాలి అంటే ముందు మనం చేసేవాళ్ళమై ఉండాలి. మే గాడ్ హెల్ప్ అస్ టు లీవ్ అ వండర్ఫుల్ లెగసీ త్రూ అవర్ లైఫ్. ఒక మంచి వారసత్వాన్ని విడిచి వెళ్ళే తల్లిదండ్రులుగా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. లెట్స్ టేక్ దిస్ మూమెంట్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ వర్డ్. ఎలాంటి స్థితిలో మీరున్నారు నాకు తెలియదు. మీ స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉన్నారో, చిన్న చిన్న అవకాశాలు మాత్రమే, అల్పమైన అవకాశాలు మాత్రమే ఉన్న స్థితిలో ఉన్నారో, ఆయాస్కరమైన స్థితిలో ఉన్నారో, హెచ్చించబడిన స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. ఏ స్థితిలో ఉన్నా మనం ఎలా నడుచుకోవాలో, ఎలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలో మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కేవలం దేవుని యందు భయం భక్తి ద్వారా మాత్రమే పుట్టగలం అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. కనుక మే వి ఫియర్ ది లార్డ్ అండ్ మే వి చూస్ టు బి ఫెయిత్ఫుల్ టు హిమ్. మనం నమ్మకత్వం చూపించినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనం సాఫల్యం చెందే వ్యక్తులుగా ఉంటాం. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మేము ఈ విధంగా కూడుకొని ఈ దినం నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నిన్ను ఆరాధించి, నిన్ను మయంపరిచి పాటల ద్వారా, సంగీతం ద్వారా, మా జీవితాల ద్వారా నిన్ను స్తుతించి నీ సన్నిధిలో మేము కూడుకొని నీ వాక్యం వినటానికి, నీ స్వరం వినటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. పౌలు ద్వారా హెచ్చరించిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సును మాకు దయచేయండి. ఆలోచనను మాలో పుట్టించండి. మేము ఎదురు మా దగ్గరున్న అవకాశాలు అల్పంగా కనబడుతున్నా, మేము చేసే పని ఆయాస్కరంగా అనిపిస్తున్నా, కొన్నిసార్లు నీవు మాకిచ్చిన ఈ అరుదైన అవకాశాలు మా గొప్పతనం వల్ల వచ్చినాయి అన్న అతిశయం ఉన్నా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయమని కోరుతున్నాను. ప్రభా, మేము ఆత్మపూర్ణమై జ్ఞానయుక్తంగా నీ చిత్తానికి విధేయ చూపిస్తూ నీ అందలి భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. అప్పుడు మాత్రమే మేము మాకు ఇవ్వబడిన సమయాన్ని, అవకాశాన్ని, పనిని సద్వినియోగం చేయగలం. నీవు మాకిచ్చిన ఈ హెచ్చరిక మాటలను బట్టి నీకు వందనాలు. ప్రభా, ఈ గత 3 నెలలుగా అనేక విషయాలు ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాకు బోధిస్తూ వస్తూ ఉన్నారు. మా జీవితాలు ఏ విధంగా మమ్మల్ని మాత్రమే ఆశీర్వాదం పొందుకునేట్టుగా చేయడం కాకుండా రాబోయే తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఎలా మారగలవో అన్న విషయాన్ని మీరు నీ వాక్యం ద్వారా పదే పదే జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కనుక ఈ విషయాన్ని మేము జ్ఞాపకం పెట్టుకొని జీవించడానికి సహాయం చేయండి. ఇప్పటి నుంచి శ్రద్ధతో, నమ్మకత్వంతో, నిబద్ధతతో, నీ చిత్తానికి లోబడి విధేయతతో, విశ్వాసంతో, విశ్వాస్యతతో మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. వ్యక్తిగతంగా మేము ఆ విధంగా నడుచుకుంటూ మీరు మాకిచ్చిన బిడ్డలకు అలాంటి వారసత్వాన్ని విడిచి వెళ్ళే మంచి తల్లిదండ్రులుగా, నాయకులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. తండ్రి, సంఘంగా మేము ఎల్లప్పుడూ నమ్మకంగా చిన్న స్థాయిలో ఉన్నా, గొప్ప స్థాయికి ఎదిగినా, తక్కువ మంది ఉన్నా, వేల మంది ఉన్నా, ఒకే రకమైన నమ్మకత్వంతో మేము ఉండడానికి సహాయం చేయండి. అలా ఉండే సంఘంగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
మరొకసారి నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మీ విధంగా కూడుకొని మా కుటుంబాలతో మేము ఈ స్థలంలో కూడుకొని నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. తిరిగి వెళుతుండగా ఈ వారం అంతా కూడా మీ తోడు మాతో ఉంచండి ప్రభా. మేము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడుస్తూ ప్రభా నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఏ విషయాల్లో ప్రభా నీ దగ్గర ప్రార్థిస్తున్నారో విన్నపాన్ని తీసుకొస్తున్నారో ఆ విన్నపాలను ప్రార్థనలను ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి కావలసిన ప్రతి ఈవినింగ్ సమయానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సమస్యను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. పరిష్కారాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సమాధానాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఎవరైతే నీ వైపు చూస్తూ నీ మీదే నిరీక్షణ పెట్టుకుని ఉన్నారో వారందరినీ ప్రభా మీరు నీ సన్నిధితో నీ తోడుతో వారి స్థలాలను వారి కుటుంబాలను ఇళ్లను నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో నీ సన్నిధి ఎప్పుడూ ఉండుగాక. అలాగే ప్రభా మళ్ళీ తిరిగి మేము కలుసుకునేంత వరకు కూడా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి తిరిగి వచ్చేవారం మేము కలుసుకున్నప్పుడు మరొకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించి తట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే మేము ఇచ్చే కానుకలను అర్పణలను నీవు అవి నీకు అంగీకారపరాయంగా ఉన్నట్లు సహాయం చేయండి. వాటిని మీరు అంగీకరించి నీ రాజ్య విస్తరణ నిమిత్తం వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి. వారు లేమిలో నుంచి కలిమిలో నుంచి ఇచ్చినప్పుడు వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరొక్కసారి నీవు మాకు తోడై ఉంటావు, మేము నమ్మకత్వంతో జీవిస్తున్నప్పుడు అన్న విషయాన్ని మేము మర్చిపోకుండా ప్రభా పదే పదే పరిశుద్ధాత్మదేవ మాకు జ్ఞాపకం చేస్తూ ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకుంటూ ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి.